హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సిబిఐ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్స్ పై కదలిక వచ్చింది. 2017లోనే ఆర్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసినా అది సుప్రీం కోర్టులో లిస్టింగ్ కాలేదు. దీంతో ఆయన మరోసారి ఎర్లీ హియరింగ్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్స్ పై విచారణ జరిపింది. పిటిషనర్ ఆర్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసు చార్జ్షీట్ లో చంద్రబాబు నాయుడు పేరును 37 సార్లు ప్రస్తావించారని, అయినా చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని వివరించారు. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో కేవలం A1 నుండి A5 వరకు మాత్రమే విచారణ జరుపుతున్నారని, చంద్రబాబు మీద విచారణ జరగడం లేదని సుప్రీం ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. ఈ పిటిషన్ ను జులైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ తో టీడీపీ బేరం చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. స్టీఫెన్సన్ తో మొత్తం 5 కోట్ల రూపాయలకు డీల్ సెటిల్ చేసుకుని 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చిన వీడియో సాక్ష్యం నాడు సంచలనం సృష్టించింది. ఈ డీల్ సందర్భంలో స్టీఫెన్సన్ తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు రావడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కేసీఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాగా ఈ కేసులో నిందితుడైన ఉదయసింహను పోలీసులు నిన్న మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ పై ఉన్న ఉదయసింహ కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.